హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో ఉప్పు చేప నాటికొడి గుడ్డు మునక్కాడ కాంబినేషన్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఇదైతే చాలా టేస్టీగా ఉండే కర్రీ. ఆంధ్రాలో ఉప్పు చేప కర్రీ అంటే చాలా ఫేమస్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దానికోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకున్నా. అందులో 6-7 వెల్లుల్లి రేకుల్ని వేసుకోవాలి. వాటిని ఈ విధంగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు నేను నాటుకోడి గుడ్లు తీసుకున్నా. ఇదైతే నార్మల్ కోడిగుడ్ల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. కలర్ కూడా వేరేగా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు దొరకడం అయితే చాలా కష్టం. ఉడికించుకున్న నాటు కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇక ఇది ఉప్పు చేప. ఉప్పు చేపని మనం పులుసు తీసుకుని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. నేనైతే పండుగప్ప ఉప్పు చేప వాడుతున్నాను. పండుగప్ప వంజరం లాంటి ఉప్పు చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కడాయిలో 1-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని ఉడికించుకున్న నాటుకోడి గుడ్లని ఇందులో 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటాయి. గుడ్లు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం వేసుకోండి. మనం శుభ్రం చేసుకుని ఉంచుకున్న ఉప్పు చేపల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు చేపలు ఫ్రై చేసుకుని వేస్తే కర్రీలోకి చాలా బాగుంటాయి. ఫ్రై చేసుకోకుండా వేసే కన్నా ఫ్రై చేసుకుని వేస్తేనే చాలా మంచిది. 1 నిమిషం పాటు ఉప్పు చేపలని ఇలా 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఈ ఉప్పు చేపలు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 4 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి. నేనైతే ఇది మునక్కాడ కాంబినేషన్తో తయారు చేస్తున్నాం కాబట్టి 2 మునక్కాడలు వేసుకుంటున్నాను. మునక్కాడ్ని బాగా కలిసేలా కలుపుకుని మగ్గే వరకు మగ్గించుకోండి. మునక్కాడలు మగ్గిన తర్వాత అందులో 2 స్పూన్ల కారం వేసుకోండి. బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో ఉప్పు అయితే ఇంకా వెయ్యట్లేదు. ఉప్పు చేపలో ఆల్రెడీ చాలా సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న ఉప్పు చేపల్ని, అలాగే ఫ్రై చేసుకున్న కోడిగుడ్లని కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని మనం నూనె పైకి తేలే వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా మనకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలిసేలా కలుపుకోండి. కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని చల్లుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మరి నాటుకోడి గుడ్డు మునక్కాడ కాంబినేషన్లో ఉప్పు చేప కర్రీ మనం తయారు చేసుకున్నాం. ఇక దీని టేస్ట్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. నాటుకోడి గుడ్డు కదా ఇది. ఎంత రుచిగా ఉంటుందంటే ఈ కాలంలో నాటుకోడి గుడ్డు దొరకడం చాలా కష్టంగా ఉంది. మరి మీరు కూడా ఒకసారి ఈ కర్రీని టేస్ట్ చేయండి.